ప్రార్థన చేద్దాం. కలిసినట్లయితే మనకి ప్రేమించిన పర్లకు తండ్రి గొప్ప దేవానికి వందనాలు ప్రభా. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభా, నీ వాక్యం వెళ్తాడు కానీ వాక్య ద్వారా మాతో మాటను బలపరచండి. అల్పలము అయోగ్యలము ప్రభువా అనేటప్పుడు అర్థం కాదు నాయన. ఒక్కసారి బలపరచండి, నడిపించండి. మాకు కావాల్సిన ఆత్మీయాలను ఈరోజు దయచేయండి. ఆశీర్వ ప్రాణాలను తృప్తిపరుచున్నావు తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరిని ప్రభా నువ్వు పరిశుద్ధపరచండి. వాక్యం ద్వారా ప్రచురణమాగండి. నీ ఆత్మ ద్వారా నడిపించి బలపరచమని ప్రతి ఒక్కరికి కావలసిన ఆత్మీయాలను దయచేయమని ముఖ్య ప్రభా ఈ ఆవరణంలోని పరిశుద్ధాత్మని కంచి ఉంచి ప్రతి ఒక్కరితో నువ్వు ప్రార్థనాపరంగా వాక్యం ద్వారా పరిశుద్ధపరిచి వారికి కావాల్సిన ప్రతి అవసరం తీర్చమని వాక్యం ద్వారా వారి గురిస్నానం చేయించమని ఈ చిన్న ప్రార్థన ఏసీ అతి పరిశుద్ధ నామంలో వినయంతో రచనాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యువతిగా సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన వాక్యాంశం మరణం వరకు నమ్మకముగా ఉండుట. మరణము వరకు నమ్మకముగా ఉండుట. ఎవరైతే యేసుకు నమ్మకంగా జీవిస్తారో వారి జీవితంలో ఎన్నో లాభాలు పొందుకుంటామని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే యేసు మీద ఎక్కువ నమ్మకం ఉంచుకుంటారో, ఎవరైతే యేసు మీద ఎక్కువ నమ్మకం పెడతారో వారికి అనేకమైన దీవెనలు కలుగుతాయని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే సామెత గ్రంథం 28:20 చూస్తే సామెత గ్రంథం 28:20 సామెత గ్రంథం 28:20 చూడండి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. చెప్పాలి, నమ్మకమైన వారికి ఎవరైతే నమ్మకం ఉంచుతారో, ఎవరైతే ఏసే నమ్ముతారో వారికి నిండైన దీవులు కలుగుతాయని వాక్యము సెలవిస్తూ ఉంది. కుమార కుమార్తె, ఈ రోజుల్లో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. నమ్మితే నమ్మిన వారు ఒక్కోసారి మనం మోసం చేస్తూ ఉంటారు. నమ్మిన వారే మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. నమ్మిన వారే నట్టిట్ట ముంచేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో ఉంటాం. చాలా మంది ఏమనుకుంటారంటే గొప్ప డబ్బు ఉంటే చాలు, గొప్ప పదవులు ఉంటే చాలు, లేదా మంచి జీవితం ఉంటే చాలు అని చాలా మంది అనుకుంటారు, లేదా ఆర్థికంగా బలపడితే చాలు అని చాలా మంది లోపల అనుకుంటారు. కానీ నిజంగా ఈ లోపల అభిరుచనం ఏంటంటే దేవుని మీద నమ్మకము ఉంచడం. హల్లెలూయా. అంటే ఎంత నమ్మకం ఉంచాలంటే దేవుని విషయంలో, ప్రతి విషయంలో దేవుని మనం పూర్తిగా నమ్ముకోవాలి, ఆయన మీద ఆనుకోవాలి. కుమార కుమార్తె, మనకి దేవుని కలగాలన్న, మనం ఆశీర్వదించాలన్న మనం నమ్మవలసిన ఒక వ్యక్తి ఎవరంటే దేవుని నమ్ము. చాలా మంది అంటారు, అయ్యారు ఈయన ఆయన పూర్తిగా నమ్మానండి, నమ్మిన తర్వాత ఏం చేస్తాడు, మోసం చేస్తాడు అంటారు. నమ్మి డబ్బులు ఇచ్చాను, ఈరోజు ఇవ్వలేదని అంటున్నాడు. చాలా మంది నమ్మకంతో కొంతమంది డబ్బు విషయంలో మోసపోతూ ఉంటాం. ఎక్కువ విషయం ఈ రోజుల్లో మోస మీద ఎక్కువ కరెన్సీ దగ్గర మోసపోతూ ఉంటాం. అవునా కాదు చెప్పండి, నేను అబ్బుతో చెప్పట్లే కదా. డబ్బు దగ్గర ఎక్కువ మోసపోతాం, నమ్మిస్తాం. అందుకే ప్రతి ఒక్క నోట్లు ఎందుకు రాయించుకుంటారంటే రేపు ఉదయం మాట తప్పుతారేమో అని, అంతే కదా. ప్రామిసరీ నోట్స్ అంటాం, ఆ ప్రామిసరీ నోట్స్ ఎందుకు రాయిస్తామంటే కొంతమంది అంటారు నాతో రాయిస్తున్నావు నా మీద నమ్మకం లేదా అని. కుమార కుమార్తె, ఇక్కడ చాలా మంది ఏంటంటే నమ్ముతున్నాం కానీ నమ్మిన వారే మనకి ద్రోహము చేస్తుంటారు. ఇటువంటి సందర్భాల్లో ఎవరు నమ్మాలి, ఎలాగ నమ్మాలి అనేది చాలా ఇంపార్టెంట్ కుమార కుమార్తె. అయితే మనము ఏసైలో నమ్మేటప్పుడు ఏ విధంగా నమ్మాలి, ఏ విషయంలో నమ్మకం ఉండాలనే కొన్ని విషయాలు మీతో
వాక్య ద్వారా పంచుకుంటాను. ఒక మూడు విషయాలు తొందరగానే వాక్యాన్ని పంచుకుంటాను. మొట్టమొదటిగా ఎక్కడ నమ్మకం ఉండాలంటే మరణం వరకు మనం నమ్మకముగా ఉండాలి. హల్లెలూయా. దేవుని విషయంలో మరణం వరకు నమ్మకంగా ఉండాలి. చూడండి ప్రకటన గ్రంథం 2:10 ప్రకటన 2:10 చాలండి. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో యోహాను రాస్తూ ఏమన్నాడంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వెయ్యింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకము ఉండము, మీకు జీవకిరీటాన్ని ఇస్తాను. హల్లెలూయా. అపవాది మనల్ని ఏం చేస్తాడు, కొంతమంది చెరలో వేస్తాడు, శ్రమలు కలిగిస్తాడు, బాధ వస్తుంది, 10 దినాలు మీకు బాధ కలుగుతుంది. అయినప్పటికీ కూడా మనం ఎలాగుండాలి, నమ్మకముగా ఉండాలి. హల్లెలూయా. మరణము వరకు నమ్మకం ఉండాలి, శ్రమల వరకు నమ్మకం ఉండాలి. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, చనిపోయే వరకు మనం ఎలాగున్న దేవునికి నమ్మకముగా ఉండాలి. హల్లెలూయా. అలాగే నమ్మకం ఉన్న వారికి దేవుడు ఏమేస్తున్నాడు, జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. ఆయన వచ్చే వరకు, ప్రభు వచ్చే వరకు మనం ఎలాగుండాలి, నమ్మకముగా ఉండాలి. శ్రమలు వస్తాయి, ప్రభువే చెప్తున్నాడు మనకి ఏమొస్తాయంట, శ్రమలు వస్తాయి. కానీ శ్రమల్లో కూడా నిలబడగలిగితే చాలు, మనకి దేవుడు ఏమిస్తాడు, జీవ కిరీటాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అపవాది మనకి చెరలో వేస్తుంది, బాధలు పెడుతుంది, కష్టాలు పెడుతుంది, ఇబ్బందులు పెడుతుంది, ఎలాగైనా దేవుడి నుంచి దూరం చేయాలి అని సాతాను కొంతమందిని తీసుకొచ్చి మనలో పెడతాడండి. వాళ్ళు ఏం చేస్తారంటే మన ఆత్మీయ జీవితం పోజలి చూస్తారు. అటువంటి టైంలో ఎలాగుండాలంటే దేవుని కొరకు నమ్మకముగా జీవించాలి. హల్లెలూయా. ఒకసారండి ఒక వ్యక్తి విమానంలో ప్రయాణమే వెళ్తున్నాడు. ఇందులో విమానంలో ప్రయాణమే వెళ్తున్నప్పుడు ఒక సహోదరి పక్కన కూర్చుందంట. ఒక సహోదరి ఏం చేసింది, పక్కన కూర్చుంది. అది ఓ తన ప్రార్థన చేస్తున్నాడు విమానంలో మోకరించి మరి. విమానంలో ఏం చేస్తుంది, మోకరించి ప్రార్థన చేస్తుంది. ఇది అనుకున్నాడంట, అబ్బా ఎంత గొప్ప విశ్వాసి, విమానంలో కూడా మోకరించి ప్రార్థన చేసే ఉన్నారా అని ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఆశ్చర్యపోయాడు. ప్రార్థన తర్వాత లేచి అన్నాడు, అడిగాడంటబ్బా నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా, ఎంత బాగా ప్రార్థన చేస్తున్నావు అన్నాడు. ఆవిడ ఏమన్నా తెలుసండి, ఈయన ఏసై గురించి ప్రార్థన చేయట్లేదండి, మా అపవాది సాతాన్ గురించి ప్రార్థన చేస్తున్నాడు. అదేంటమ్మా మరి సాతాన్ గురించి ప్రార్థన చేస్తుంటే, మా అధికారి సాతాన్ మాకు ఐక్యత ఇచ్చాడు, క్రైస్తవుల్లో ఐక్యత పోవాలని, క్రైస్తవుల్లో దేవుడికి నమ్మకం పోవాలని మా అపవాది మమ్మల్ని ఏం చేయమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి మా అపవాది గురించి మేము ఏం చేస్తున్నాం అంటే, ఇటువంటి ప్రార్థనలు కూడా ఉన్నాయా అన్నప్పుడు అనుకున్నాడు ఆయన. అంటే కొంతమంది ఏంటంటే ఎలాగైనా సరే ఆత్మీయుడు పోడు చేయాలని చూస్తారు, అవమాన పచ్చాలని చూస్తారు. ఏసై అన్నాడు 10 దినములు ఏమొస్తుంది, శ్రమ వస్తుంది, కానీ మరణం వరకు నమ్మకంగా జీవించు, నీకేమిస్తాను, జీవ కిరీటాన్ని ఇస్తాను. హల్లెలూయా. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా ఏసై మీద నమ్మకాన్ని పోకూడదు. ఆ నమ్మకంగా జీవిస్తే దేవుడు ఖచ్చితంగా నీకేమిస్తాడు, జీవ కిరీటాన్ని ఇస్తాడు. కుమారుడు యోబు గురించి మీకు తెలుసు, యోబు ధనవంతుడు, కోటేశ్వరుడు, అందమైన పిల్లలు దేవుడు ఇచ్చాడు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, మేళ్ళు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఇడ్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ రోజు ఏమైందంటే సాతాను వచ్చి
తొన్నకున్న ఆమె దాసినంతకు కూడా తీసుకువెళ్ళిపోయింది. కుమారులు చనిపోయారు, కూతుర్లు చనిపోయారు, తన భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది, స్నేహితులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చివరికి ఏమైపోయాడంటే ఒంటరి వాడు అయిపోయాడు. యోబు ఒళ్ళంత శరీరం కురుపులతో ఉంది, షర్ట్ కూడా వేసుకునే పరిస్థితి అయిపోయింది. యోబు ఆ కురుపులకి తట్టుకోలేక ఆ చెల్లి బెంకులు తీసుకొని ఆ కురుపులు కోక్కుంటున్నాడంటండి. ఆ కోక్కుంటుంటే రక్తాలు కాలిపోతున్నాయి ఒంటి నుంచి, చీమ్ పట్టేసి ఒళ్ళంతా కంపు వచ్చేస్తుంది. ఎంత జరిగినా సరే దేవుణ్ణి విడిచిపెట్టలేదు. హల్లెలూయా. మనం అనుకుంటాం చిన్న చిన్న శ్రమలకే మనకేదో పెద్ద కష్టం వచ్చింది ఫీల్ అయిపోతాం. యోబుకి వచ్చిన కష్టాల ముందు మన కష్టం ఎంత? అసలు ఏసే పొందిన దెబ్బల ముందు మన బాధలు ఎంత? కానీ చిన్న ముళ్ళు వస్తే చాలు, చిన్న కష్టం వస్తే చాలు, దేవుణ్ణే సొనుకుంటున్నాం, దేవుణ్ణే తిట్టేస్తున్నాం, అనవసరంగా దేవుణ్ణి నమ్ముకున్నాను అంటున్నారు కుమార కుమార్తె. యోబుకి ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో ఇదిగులు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఎన్ని వచ్చినప్పుడు కూడా తన నమ్మకాన్ని కోల్పోలేసి అంటాడు యోబు. అంటాడు ప్రభా నీకు ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు, నీకు మహిమ కలుగును గాక అన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూసారా కుమార కుమార్తె. యోబుకు ఉన్నంత విశ్వాసం మనలో ఉండాలి. అప్పుడు యోబు దేవుడు దర్శించి ఎంతైతే కోల్పోయాడో దానికి రెండొంతుల ఆశీర్వాదాన్ని యోబు అనుగ్రహించాడు. యోబు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. కుమార కుమార్తె ఈరోజు నేను ఎక్కడి నుంచి కోరుకున్న దేశయ్య అదే నమ్మకం, అదే విశ్వాసం, అదే నిరీక్షణ. శ్రమలు వస్తాయి. ఏసీ అంటాడు క్రైస్తవత్వం అంటే మీరు అనుకుంటారు దేవుడు నమ్ముకుని బాధలు పోతాయి. అయ్యగారు మీరు అన్నారు కదా దేవుడు నమ్ముకుని కష్టాలు పోతాయని. మా కష్టం ఎందుకు పోలేదండి, మా బాధ ఎందుకు పోలేదు, అనాశగా దేవుడు నమ్ముకున్నానండి అనుకుంటున్నారా? కాదు కుమార కుమార్తె. ఈరోజు శ్రమ వచ్చిందంటే దేవుడు నీకు మంచి జీవితం ఇవ్వడానికి. హల్లెలూయా. అంటారు కదా దేవుడు శ్రమ పెట్టిన తర్వాత మీరు ఎలాగైపోయాను, సువర్ణం వల్లే మారిపోయాను అన్నాడు యోగు కుమార కుమార్తె. అంటే దేవుడు ఒక్కసారి పరీక్ష పెడతాడంట మనం నిలబడగలగాల లేదా. ఇప్పుడు పరీక్షలు పెడితే తెలుస్తుంది మన ఆత్మీయ జీవితం ఎలాగుందో. పరీక్ష పెట్టకపోతే మనకు కూడా ఇప్పుడు పిల్లలు సంవత్సరం ముందు కష్టపడుతున్నారు. ఆ మంచి 2 సంవత్సరాలు రాయకుండా పాస్ అయిపోయారు లేండి, అదృష్టవంతులు వెళ్తే కరోనా పాస్. ఏం పాస్ అండి? అదేమో ఎగ్జామ్ రాయలే, ఎగ్జామ్ రాయకుండా పాస్ అయిపోయారు. కానీ ఎగ్జామ్ రాస్తే తప్ప తెలీదు వాళ్ళ కెపాసిటీ ఏంటో, ఎగ్జామ్ రాస్తే కానీ తెలీదు వాళ్ళ మెరిట్ ఏంటో, ఎగ్జామ్ రాస్తే కానీ తెలీదు వాళ్ళ చదువు ఎంత బాగుందో కుమార కుమార్తె. కాబట్టి ఎగ్జామ్ ఖచ్చితంగా అవ్వాలి. ఎగ్జామ్ వచ్చే మార్కులు బట్టి వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో డిసైడ్ అయిపోతుంది. అలాగే ఏసయ్య పరీక్ష పెడితేనే తెలీదు మన ఆత్మీయ జీవితం ఎంత స్ట్రాంగ్ గా ఉందో. ఏసయ్య పరీక్ష పెడితే కానీ తెలీదు మనం దేవుని ఎలా ఎదుగుతున్నామో తెలియడానికి కుమార కుమార్తె. కాబట్టి ఒక్కసారి ఏసయ్య టెస్ట్ పెడతాడంట. ఆ టెస్ట్ లో మనం ఏమవ్వాలి? పాస్ అయితే దేవుడు ఏమిస్తాడు? జీవ కిరీటాన్ని ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మన మరణం వరకు నమ్మకం ఉండాలి. చివరి వరకు నీ కష్టం వచ్చిన బాధ చిరుగులు వచ్చిన ఇబ్బందులు వచ్చినా సరే దేవుని మాత్రం విడిచిపెట్టకు. దేవుని కొరకు నిలబడు. నీ వాళ్ళందరూ వెలివేసిన మీ ఇంట్లో అందరితో మాట్లాడమైనా పర్లేదు, దేవుడు నీతో మాట్లాడతాడు చాలు నీకు. హల్లెలూయా. అన్నారు కదా నీ శత్రువు నీ గోజాన్ని సిద్ధపరుస్తారు. ఎవరైతే నేను చీయ నిలిపారో వాళ్ళే దేవుడు ఇంటికి తీసుకొస్తారు ఖచ్చితంగా. తినా అన్న దాని కొరకు మనం ఎదురు చూడడం తప్ప మనం మళ్ళీ దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మరణం వరకు నమ్మకంగా ఉండాలి. రెండోదిగా దేవుని కొరకు
కొంచెములో నమ్మకం ఉండాలి. ఇందులో కొంచెం చూడండి ఒకసారి పరిశుద్ధ లేఖ నుంచి చూద్దాం. మత్తయి సువార్త 25:21 వచ్చిన మాథ్యూ చాప్టర్ 25:21 మత్తయి సువార్త 25:21 వచ్చిన యజమాని ఎవరంటే భలే మంచి నమ్మకమైన దాసుడా. హల్లెలూయా. కొంచెంలో కూడా నువ్వు నమ్మకం ఉన్నావు, నీకు అప్పగించి చిన్న పనైనా ఆ చిన్న పని నమ్మకంతో చేసావు. కాబట్టి నీవు యజమానితో పాటు సంతోషంతో పాలు పొందుము. హల్లెలూయా. మన చిన్న చిన్న విషయాల్లో కూడా ఏముండాలి, నమ్మకం ఉండాలి. పెద్ద పెద్ద విషయాలు కాదండి, చాలా మంది చిన్న చిన్న విషయాలు నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు, చిన్న చిన్న పనుల్లో నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు. మన అన్ని విషయాల్లో నమ్మకం ఉండాలి, చిన్న పనైనా పెద్ద పనైనా. మన అప్పగించిన చిన్నదైనా సరే దాంట్లో ఏముండాలి, నమ్మకం ఉండాలి. మనం ఏ పని చేస్తున్నది ముఖ్యం కాదండి, అది ఎంత నమ్మకంగా చేస్తున్నది ముఖ్యం. దేవుడు చిన్న పని అప్పచెప్పచ్చు, పెద్ద పని అప్పచెప్పచ్చు, చిన్న ఉద్యోగం కావచ్చు, పెద్ద ఉద్యోగం కావచ్చు, ఏ ఉద్యోగంలో నమ్మకముగా చేస్తే అక్కడ చెప్పే మాట ఏంటంటే భలే మంచి నమ్మకమైన దాసుగా. హల్లెలూయా. నీకు అప్పచెప్పి చిన్న పనిలో కూడా, నీ అప్పచెప్పిన చిన్న పనిలో కూడా ఎడమన్నా నమ్మకముగా ఉన్నావు. చాలా మంది ప్రభా ఏ ప్రభా ఎంత పని చిన్న పని ఇచ్చావు, పెద్ద పని ఇచ్చావు. చిన్న పని పెద్ద పని కాదండి, ఏ పనులు అయినా సరే దాంట్లో మనం సంతృప్తిగా చేస్తే దేవుడు దాంట్లో ఏం చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా. కుమ్మడ కుమార్తె, చిన్న పనులు కూడా మనకి ఏముండాలి, నమ్మకం అనేది ఉండాలి. దేవుని రాజ్యంలో చిన్న పని చిన్న చిన్న పనులు అప్పు చెప్తాడు ఏసయ్య, ఆ పనులు కూడా నమ్మకంగా ఉండాలి. చివరి వరకు నమ్మకంగా జీవించాలి. వేసే మనకి ఎన్నో పనులు అప్పు చెప్తాడు, ఆ పనులన్నింటిలో నమ్మకము ఉండాలి. కుమారుడు కుమార్తె ఒకసారి చూడండి, పరిశుద్ధ లేఖనంలో 2 తిమోతి 4:12 2 తిమోతి 4:12 వచ్చి చూస్తే ఏం చేశారంటే పరిపాలిస్తున్న 18 సంవత్సరాల్లో ఒక టెంపుల్ కట్టాలనుకున్నాడు, ఒక దేవాలయం కట్టాలనుకున్నాడు. ఆ దేవాలయం కట్టడానికి కొంతమంది పని వాళ్ళు ఎంచుకున్నాడు. ఆ పని వాళ్ళు ఎంచుకొని ఆ పని వారికి దేవాలయం పెట్టే బాధ్యత అప్పచెప్పాడు. అప్పచెప్పినప్పుడు ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేశారు. హల్లెలూయా. ఆ పని ఎలా చేశారంట, అంటే ఒక పని చెప్పారు అక్కడ, అది చిన్న పని కావచ్చు, చిన్న పని అయినా ఆ కొంచెం పనిలో కూడా వాళ్ళు ఎలాగున్నారు, నమ్మకముగా ఉన్నారు. హల్లెలూయా. కొంతమంది ఒక పని అప్పచెప్పి వెళ్ళిపోతారు కదా, బాబీ పంచని చెప్పి వెళ్ళిపోతారు, అన్నా యజమాని లేదులే నేను ఏం చేసినా పర్లేదంటే ఆ నమ్మకాన్ని కోల్పోయినట్టే కదా. కాబట్టి మనకి ఏముండాలంటే మనకు అప్ప చెప్పిన పని మీద నమ్మకము ఉండాలి. హల్లెలూయా. అని మన నమ్మి పని అప్ప చెప్తాను, అమ్మా ఇలా చచ్చికెళదాం అనుకున్నాం, ఈ చేద్దాం ఈ పనిని చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోతాను. అప్పుడు మీరేం చేయాలి, ఆ పని నమ్మకముగా పూర్తి చేయాలి. హల్లెలూయా. అందుకనే కదా నమ్ముడు నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. దేవుడు అప్ప చెప్పిన పనిలో నమ్మకముగా ఉండాలి. ఇక్కడ యెషయా పని అప్ప చెప్పాడు, నువ్వు దేవుడిని కట్టి చెప్పి వెళ్ళిపోయాడు. ఆ పని వారు తెలుగున్న పనిలో నమ్మకముగా ఉన్నారు. కుమారుడు కుమార్తె భర్త భార్య నమ్ముతారు, భార్య
భర్త నమ్ముతుంది. నమ్మకం ఉన్న చోట కుటుంబాలు నిలబడతాయి కుమార కుమార్తె. నమ్మకం లేని చోట కుటుంబాలు నిలబడవు. ఏ కుటుంబంలో అయితే అనుమానం ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే అనుమానం ఉంటుందో ఆ కుటుంబాలు బాగుపడతాయండి, పొరపాటు కూడా బాగుపడదు. హల్లెలూయా. ఎందుకంటే అనుమానం ఎలా మారిపోతుందంటే పెను భూతంలోకి మారిపోతుందండి. అనుమానం ఎలా మారిపోతే పెను భూతంగా మారిపోతుంది. ఎందుకంటే నమ్మకం లేకపోతే, ఒకరి పట్ల ఒక నమ్మకం లేకపోతే మన జీవితంలో మనం బ్రతకలేము. తమ పని చెప్తారు, నా సార్ ఒక పని వచ్చి వెళ్ళిపోతారు. ఆయన సార్ లేరులే చెప్పి నేను క్లాసులు క్లాస్ చెప్పపోతే అది ఎవరిని మోసం చేసినట్టు, నా యజమానిని మోసం చేసినట్టు అవుతారు. వేసిన పని అప్పు చెప్పాడు పరిచర్య, ఈ పనిలో నమ్మకం కలిగిననుకోండి దేవుడు నాకు ఇవ్వాల్సిన జీవ కిరీటాన్ని ఇవ్వడు కుమ్మాడ కుమ్మార్తె. మనకి ఏ పని అప్పు చెప్పినా ఆ పనిలో ఏముండాలి, నమ్మకం ఉండాలి. హల్లెలూయా. కొంచెం పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఏ పని అయినప్పుడు కూడా యజమాని అప్పు చెప్పాడు భలే మంచి దోషగా నీకు అప్పు చెప్పని చిన్న పనిలో కూడా ఏమన్నా నమ్మకముగా ఉన్నావు. హల్లెలూయా. నమ్మి నేను డబ్బులు ఇస్తాను చేయమని పని నీ ఉన్నా లేకపోయినా నమ్మకంగా పని చేస్తే ఆ పని నువ్వేమవుతో ప్రతిఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటావు. కుమ్మాడ కుమ్మార్తె భార్యని నమ్మినప్పుడు భార్య నమ్మకాన్ని పాడు చేయకూడదు, భర్త నమ్మినప్పుడు భర్త నమ్మకాన్ని భార్య పాడు చేయకూడదు. కుమ్మాడ కుమ్మార్తె నీ భర్త లేటుకొచ్చి ఉండొచ్చు, లేటుకొచ్చిన మాత్రాన నీ భర్త మీద ఏమనకూడదు అనుమానం అనేది ఉండకూడదు. కుమ్మాడ కుమ్మార్తె అలా అనుమానం ఉందంటే మీ ఇంట్లో ఏముండదు, సంతోషం ఉండదు. హల్లెలూయా. ఒకరి ఇంట్లో సంతోషం ఎందుకు కోల్పోతారంటే వాళ్ళు ఒకరి మీద ఒకరు ఏలేదు నమ్మకం లేదు. కుమ్మాడ కుమ్మార్తె అలాగే అలాగని చెప్పి మా ఆవిడ నమ్మిందనే చెప్పి నమ్మక ద్రోహం కూడా చెయ్యకూడదు. కుమ్మాడ నీ మీద విశ్వాసం వచ్చినప్పుడు ఆ విశ్వాసం ఇంటి కూడా తొలగిపోకూడదు. కుమ్మాడ ఈరోజు నీకే పని అయితే అప్పు చెప్తున్నాడు ఏసయ్య, నువ్వేం పని అయితే చేస్తున్నావో దేంట్లో అయితే ఉన్నావో దాంట్లో ఏముండకూడదు అనుమానం ఉండకూడదు. పూర్తిగా నమ్మాలి, నీ చేసే పనిలో నమ్మకం ఉండాలి. నీ చేతిలో పదమంది ఉన్నప్పుడు వారికి నమ్మకాన్ని చూపించాలి కుమ్మాడ కుమార్తె. అప్పుడే నువ్వు పది మందిలో గౌరవాన్ని పొందుకుంటావు. బాయ్ ఇవిడు చాలా నమ్మకస్తురాలండి, ఇవిడికి ఏం అప్పు చెప్పడం పర్లేదు, ఇవిడు చక్కగా చేస్తాది. అంటే నాకు నీ మీద నమ్మకం ఉంటే ఏ పని నీకు అప్పు చెప్పగలను అంతే కదా. నమ్మకం లేకపోతే అప్పు చెప్తానా, అమ్మో ఈ పని అప్పు చెప్పని చేస్తారో చేయరో. అనుమానం ఉందనుకోండి నేను అస్తమాన్ని టెస్ట్ చేయాలి మిమ్మల్ని, అవునా? సాయంత్రం పోతే సరే అయిపోయిందా పని, అప్పు చెప్పని అయిపోయిందా, నేను మీకు ఫోన్ చేయలేదు పని చేశాను మీకు మిమ్మల్ని ఏం చేశాను నేను, ఇది నమ్మకం ఉంది పని చేసేస్తారు అని కుమార కుమార్. కాబట్టి రెండోదిగా మీకు అప్పు చెప్పిన చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు ఆ పనిలో మనకి ఏముండాలి, నమ్మకం ఉండాలి. ఒకరు నీకు అప్పు చెప్పాలంటే ఆ పని అంతట్లో నమ్మిన రోజుల్లో నమ్మలేకపోతున్నా కుమార కుమార్, పెద్ద పెద్ద బ్యాంకులే నమ్మలేకపోతున్నా, నీకు చిన్నోళ్ళు ఏం నమ్మకం ఏమండి. ఆ మధ్యలో తెగ పెట్టుబడులు పెట్టి కదా, తర్వాత ఏమైంది ఓటు తిప్పి పరారైతే అలా వెళ్ళిపోయిన ఎంతమంది లేరు. నమ్మకంతో డబ్బులు ఇస్తావు మొత్తం వచ్చిన తర్వాత పెట్టి ముడి చదువుకొని అప్పుడు అంటో నమ్మకంతో ఇచ్చాను డబ్బులు, ఈరోజు నేను ఏం చేసింది నా పెద్ద ముచ్చేసింది. కుమారు కొంతమంది ఉంటారండి మధ్యలో ఉంటారు బాబు సంబంధం లేదు ఆ పని కదా అండి, మధ్యవర్తి అంటారు కదా వాళ్ళు ఏంటి పాపం, నేను సూర్యుడి అమ్మ నీకు అది ఇచ్చేస్తారు డబ్బులు నాకు సంతకం పెడతారు తీసుకున్నాడు బాగుంటుంది ఇచ్చిన మధ్యలో వెళ్ళి కుమార కుమార్తె లాస్ట్ ఎవరు తెరిచారు ఇప్పుడు అది ఇప్పుడే తీసుకున్నాడు వెళ్ళిపోయింది ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఎవరు అడుగుతారు మెయిన్ పర్సన్ అడగరు ఎవరైతే సూర్యుడికి సంతకం పెట్టారో ఈవిడ నమ్మింది నమ్మకం చేస్తే బాబు నేను చేయలేదు కుమార్. కాబట్టి
యేసు అంటున్నాడు ఏంటంటే, నీకు అప్ప చెప్పిన చిన్న పనులు ఏమి ఉండాలి? నమ్మకం ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. కుమారుడు మళ్ళీ క్రైస్తవులు నిన్ను నమ్మిన వారికి నువ్వు మోసము చెయ్యకూడదు. నువ్వు నమ్మిన వారిని పూర్తిగా నువ్వు వాళ్ళ మీద నమ్మకం ఉంచాలి. అప్పుడే నువ్వేమవుతావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కుమారుడు మనకు. కాబట్టి రెండోదిగా ఏసే దేవుడు నమ్మకం ఉండమంటాడంటే, నీకు అప్ప చెప్పిన పనిలో చిన్న పనైనా దాంట్లో ఏముండాలి? నమ్మకం ఉండాలి. మూడోదిగా చూస్తే దేవుని వెంబడించడంలో నమ్మకం ఉండాలి. దేవుణ్ణి వెంబడించడం మొత్తం నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం నెహెమియా గ్రంథం 9:7-8 నెహెమియా గ్రంథం 9:7-8 నెహెమియా గ్రంథం 9:7-8 నెహెమియా గ్రంథం దేవ యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని గల్దీయులు ఊరు సాగు నుండి యువతలకు అతను రప్పించి అతని అబ్రహాము అని పేరు పెట్టేవాడు నీవే. అతడు నమ్మకము నమ్మకమైన మనసు గలవాడిని ఎరిగి కానీయులు మోయంశీయులు గతిశీలను అనువారికి దేశములు అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడు నీవే. హల్లెలూయా. ఏమన్నాడంటే, నమ్మకమైన మనసు గలవారిని ఎరిగి, నమ్మకమైన మనసు గలవారిని ఎరిగి వాళ్ళ చేతికి అప్పగించాను. హల్లెలూయా. యేసును వెంబడించడంలో యేసును అనుసరించడంలో నమ్మకముగా ఉండాలి. హల్లెలూయా. కుమార కుమార్తె, యేసే కోరుకుంటుంది ఏంటంటే, వెంబడించే వారికి యేసయ్యా కావాలి. నమ్మకముగా వెంబడించాలి. మనల్ని ఎదురు చేసేవారు, మన వెనకాల వచ్చేవారు నమ్మకంతో మనతో పాటు మనకి రావాలి. కుమారుడు కుమార్తె, ఏసే గురుకుంటుంది అదే. నువ్వు నమ్మకంగా మన మంచి మనసు కలిగి నమ్మకముతో వారు నువ్వు అప్పగించావు. వారు నమ్మకముతో నిన్ను వెంబడించారు. హల్లెలూయా. కుమారుడు కుమార్తె, అబ్రహాము దేవుని వెంబడించాడు, శిష్యులు దేవుణ్ణి వెంబడించారు. మనం కూడా వెంబడించాలి, దేవుణ్ణి వెంబడించాలి. నమ్మకం వరకు, చివరి వరకు నమ్మకం ఉండాలి. చివరి వరకు దేవుని వెంబడించాలి. చివరి వరకు యేసే చేయి పట్టుకోవాలి. అంతే కదా, చివరి వరకు నమ్మకంగా జీవించాడు దేవుడు. నువ్వు చనిపోయే వరకు యేసే కొరకు జీవించాలి. బ్రతుకుడే గ్రహిస్తే చావైతే లాభమే. హల్లెలూయా. ప్రభు బ్రతుకుతే నీ కొరకే, చనిపోయినా నీ కొరకే. అలాగా మన దేవుడిని ఏం చేయాలంట, వెంబడించాలి. హల్లెలూయా. అలా ఫాలో అయితే దేవుడు ఖచ్చితంగా మనకి ఏమి ఇస్తాడు, జీవ కిరీటాన్ని ఇస్తాడు. కుమారుడే కుమార్తె, యేసుని వెంబడించడంలో, యేసును అనుసరించడంలో, యేసులో కలవడానికి, యేసులో సాగడానికి మనం ఏం చేయాలి, నమ్మకం ఉంచాలి. అందుకని కదా రాజు నమ్ముడి కంటే, అధికారులు నమ్ముడి కంటే యెహోవా ఆశ్రయించుట మేలు. హల్లెలూయా హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలండి. ఎంత ఆవగింజ, ఆవగింజ చూసారు మీరు ఎప్పుడైనా? ఎంతమంది చూసారు ఆవగింజ? చూసారు ఆవగింజ ఎవరైనా? చాలా చిన్నది కదా, పోతాకుతో చూడాలి సినిమా. అంత విశ్వాసం ఉందంటే చాలండి. కొండని సముద్రంలో పడుకోమంటే పడిపోద్దండి. అంటే మనకి ఆ విశ్వాసం కూడా లేదంటండి. వెంబడిస్తున్నా వేసాయను, కానీ దేవుడు చేస్తాడా చేయని అపనమ్మకంలో ఉన్నాం. కానీ నమ్మకం అనేది తెలుసా, జరగదు కూడా జరిగిపోయిన నమ్మడమే నిజమైన నమ్మకం. హల్లెలూయా. ఏసే చేసే నమ్మాలంట, చేస్తాడని కాదు. జరిగిపోయిన నమ్మితే జరిగిపోతాయండి. ఉన్నది లేనట్టు నమ్మడమే నిజమైన విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమైన అసాధ్యం అని వాక్యం సెలవిస్తూ ఉంది.
కాబట్టి దేవుని వెంబడించేటప్పుడు నమ్మకముతో వెంబడించాలి. కానీ చాలా మంది ఎందుకు వెంబడిస్తారు చెప్పండి? ఎందుకు వెంబడిస్తాం? చాలా మంది వెంబడిస్తా నాకు ఏమైనా కలిసి వస్తారేమో అని, అంతే కదా. కొంతమంది అలా వెంబడిస్తారు, కొంతమంది నమ్మకంతో వెంబడిస్తారు. కొంతమంది అలా అంటే కదా మనకి ఇదేమన్నా సరే మనం ఏం పొందాలంట? లాభం పొందాలి. నీ ఇంటికి వస్తే ఏం తెచ్చు, మా ఇంటికి వస్తే ఏం తెచ్చు, ఇదే ఎటు వచ్చినా లాభం కలగాలి మనం. అందుకు వెంబడిస్తారు చాలా మంది. కొంత ఫ్రెండ్స్ ఎందుకు వెంబడిస్తారు? నిజంగా నిప్పిస్తే వెంబడిస్తారు. పాపం తప్పని కుమార్ దర్శనం అదే కదా. డబ్బు ఉన్నంతసేపు చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు, డబ్బు అయిపోగానే అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ ఒక ఆయన మాత్రం విడిచిపెట్టలేదు. ఎవరైనా చెప్పడారు గట్టిగా చెప్పాలి, ఏసయ్యా విడిచిపెట్టలేదు. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తన తండ్రి ఎదురు చూస్తున్నాడు, నిన్ను నీ గురించి కూడా ఏసీ అలాగే ఎదురు చూస్తున్నాడు. కుమారుడు వెంబడించేసి చివరి వరకు, శిష్యులు చివరి వరకు వెంబడించారు. అతసాక్షుడిగా మారిపోయిన కుమార కుమారుడు దేవుని కొరకు నమ్మకంగా పరిచయం చేసే చివరి వరకు, పౌలస్ జైల్లో ఉన్నప్పుడు కూడా దేవుని వెంబడించాడు, పేదలు జైల్లో ఉన్నప్పుడు కూడా దేవుని వెంబడించాడు. మన చిన్న కష్టం వస్తే చాలు దేవుని విడిచిపెట్టేస్తున్నాం, చిన్న బాధ వస్తే చాలు దేవుని విడిచిపెట్టేస్తున్నాం, చిన్న ఇబ్బంది వస్తే చాలు దేవుని విడిచిపెట్టేస్తున్నాం. కానీ ఏసీ అంటారు, నువ్వు కానీ నా కొరకు చివరి వరకు ఉంటే నీ ఖచ్చితంగా నీ జీవిత రటాన్ని ఇస్తాను. హల్లెలూయా. కుమార కుమార్తె ఏసీ అంటున్నాడు, నిన్ను అవమానపరిచేవాడు నేను కాదు. దావీదు మాట అంటాడండి, పరిశుద్ధుల పిల్లలు భిక్షం ఎత్తుకోట ఇవి చూడలేదు అంటాడు. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న వారిని తలగా ఉంచుతాడు కానీ తోగ్గా ఉంచడు. ఈ రోజు నీకు అవమానం రావచ్చు, కానీ అవమానాలు కొట్టివేసి దేవుడు వాళ్ళ ముందే నిన్ను కనపరిచేవాడుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కుమార కుమార్తె దిగులు పడక ఈ రోజు అవమానం కలిగిందండి, దిగులు పడక ఈ రోజు సమస్య వచ్చిందని, దిగులు పడక బాధలు వచ్చాయని, ప్రతి బాధను ఏసయ్య సంతోషంగా మార్చడం ఒక దినాన్న. అయితే నువ్వు చూసింది కాబట్టి చివరి వరకు నమ్మకం, నా దేవుడు నాకు చేయగలడు, నా ఏసీ నిలబెట్టగలడు, నా ఏసీ నాకు సహాయము చేయగలడు. ఆయన నన్ను ఎప్పుడు కూడా చేపించలేదు, ఆయన నన్ను ఎప్పుడు ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. చివరి వరకు నన్ను నడిపిస్తాడు, మరణం వరకు ఆయన నడిపిస్తాడు. ఆయన నమ్ముకొని నీలో ఉన్నట్టయితే దేవుడు ఖచ్చితంగా నీకు జీవి కిరీటాన్ని పొందుకోబోతున్నావు. కుమారుడు సమస్య వచ్చే రోజు భయపడదు, కష్టాలు వస్తాయని భయపడదు, ఇబ్బందులు వస్తున్నాయని భయపడదు. అలా భయపడంటే తెలిసి పౌరుషులు ఉండిపోదురేమో, అలా భయపడంటే పేరుతో ఉండిపోలేమో, అలా భయపడంటే నేనే ఉండిపోదురేమో. కుమార కుమారుడు నాకు ఎన్నో సమస్యలు వచ్చాయి అనుకోవచ్చు, పాస్టర్ గారికి ఏమంటాయి బాధలని. కుమార కుమార్తె ఎక్కువ బాధలు వచ్చిన మాకే, ఎక్కువ ఆశీర్వాదం వచ్చిన మాకే. ఎందుకంటే దేవుని సేవ చేసుకోకంట అంత డబల్ వస్తుంది అంటండి, అంత డబలే. బాధలు డబలే, సంతోషం డబలే, అన్ని డబలే. కష్టం వచ్చినా డబల్ వచ్చేస్తుంది. మీకు ఒక బాధ వస్తే మాకు రెండు బాధలు వస్తాయి. ఎందుకంటే మా మీద దేవుని కొలు ఎలా ఉంటాయో సాతాను కొలు కూడా మా మీద అలాగే ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి కుమారుడు కుమార్తె ఎన్ని సమస్యలు వచ్చినా చివరి వరకు నమ్మకం ఉండాలి. అంతేగాని చిన్న బాధ వస్తే ఇది దేవుడు నమ్ముకోను అని వెళ్ళిపోతాను అని చెప్పకూడదు. కుమారుడు కుమార్తె ఏసే కొరకు జీవించు. ఎంతమంది నేను విడిచిపెట్టి వెళ్ళమైనా భయపడదు, ఎంతమంది నేను చీయాలని భయపడదు, నేను ఊరంతా వెళ్ళేసినా భయపడకు, ఆ ఊరంతే మళ్ళీ నీ చేర్చుకున్న దేవుడు నిన్ను చేస్తాడు. కుమార కుమార్తె ఆ దినమో నీ కుటుంబం జీవితంలో నీ బ్రతుకులో రాబోతుంది. కుమార కుమార్తె సంతోషంగా ఉండు, శివుడు నమ్మకం ఉండు. దేవుడికి ఏమనుకున్నాడు? శివ కిరీటాన్ని ఇవ్వాలనుకుంటాడు. కుమార కుమార్తె ఎవరి మీద నమ్మకం ఉంచుతున్నావు? మనుషుల మీద,
లేకపోతే దేవుని మీద. మనం మన మనుషులు నమ్ముతారు, దేవుని నమ్మరు. ఏమండి మనమందరి మనుషులు నమ్ముతారు. నువ్వు అనుకుంటావు మీ అక్క ఏదో చేసేస్తుంది నీకు, ఏంటి దేవుని చేయదు. మీ అక్కనికి ఏం చేసేది, మీ చెల్లినికి ఏం చేసేది, మీ అన్నకి ఏం చేసేది, మాటల వరకు ఏదైనా శాతంలో కనిపించమండి. నిజమే కదా, ఈ రోజుల్లో మాటల వరకు అన్నీ శాతంలో ఏం కనిపించడం లేదు. పుట్టిన కబుర్లు అవన్నీ నమ్మసక్కని నమ్మిస్తారు అంతే. తేరే కష్టం వస్తే ఒక్కరు రారు మన ఇంటి వైపు, బాధ వస్తే ఒక్కరు రారు. డబ్బు ఉన్నప్పుడు ఎంతమంది కబుర్లు ఆడతారండి, దీనస్థితిలో ఉన్నప్పుడే వచ్చి ఆదుకుని కూడా నిజమైన స్నేహితుడు కుమారుడు అన్నాడు కదా. నిజమైన స్నేహితుడు నా స్నేహితు కోసం ఏం ప్రాణతాడు, ప్రాణం పెడతాడు. నీ స్నేహితుడు అడిగాలి నీ కోసం ప్రాణం, ఉన్న ప్రాణం తీసేది అలాంటి ఈ రోజు. కానీ ఏసయ్యా నీకోసం ప్రాణం పెద్ద నిజమైన స్నేహం కుమారుడు. ఈరోజు నువ్వు మనుషులు నమ్ముతున్నావేమో, వాళ్ళు నెట్టింట ముంచేస్తా జాగ్రత్త. దేవుని మీద విశ్వాసం ఉచ్చు, ఆయన్ని మోక్షం చేసుకోమన్నారు కదా. నా ఏసే నాకున్న నేను చాలని అంటారు. ఆ మాట ఎంతగాలం అనగాలం, చివరి వరకు అనగలవు ఆ మాట నా ఏసే నాకు ఉన్నాడని. చివరి వరకు అనగలిగితేనే నువ్వు పరలోకానికి వారసులు కాగలు కుమారుడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు అందరు నన్ను మోసపోయేవేమో, అందరు నమ్మి హేళన పడ్డావేమో, అందరు నమ్మి మునిగిపోయేదేమో, కానీ ఏసే ధైర్యం ఇస్తున్నాడు, నా మీద నమ్మకం ఉంచు, నిన్ను మళ్ళీ పైకి లేవదీస్తాను. హల్లెలూయా. ఎవరూ లేక ఒంటరినే. ఈరోజు అనాథగా నిలిచాయి ప్రభా, నువ్వు నాకు రావా ప్రభా, నువ్వు ఉన్నావని ఒకే నమ్మకంతో చేపిస్తున్నాను. ఈరోజు నాకు ఎవరు లేరు, నానెవరు లేరు, ఒక్కడిగానే ఉన్నాను. నువ్వు కానీ రాధిస్తే చాలు ప్రభా, నా జీవితమే ఆడిపోతుంది. అని ఏ సేవత నమ్మకం వచ్చు దేవుడిని జీవితంలో సంప్రదర్శిస్తే ప్రార్థన చేద్దాం. యువతి కాలస్వామి దేవుడు మనతో మాట్లాడుతుండగా అపరిశుద్ధత బలపరుస్తుంది ప్రభా. ఎంత గొప్ప దేవుడు అయ్యా ప్రభా, కొంచెంలో నమ్మకం ఉంచుకుంటున్నావు తండ్రి, పనిలో నమ్మకం ఉండమంటున్నావు ప్రభా, మరణం వరకు నమ్ముకోకుండా ప్రభా, నేను నమ్మితే దేవుడు నాయన, నేను నమ్మితే ఆశీర్వాదాలు ప్రభా. అందరి నన్ను మోసపోయాను ఆయన, అందరూ ఉండాలనుకున్నాను ప్రభా, కానీ ఎవరు లేక ఒంటరైపోయాను. ఒక్కసారి దర్శించిన ఒక్కసారి బలపరచు ప్రభా, ప్రభు ఒక్కసారి ధైర్యపరచు. ఆయన ఒక రెండు నిమిషాలు ప్రార్థించేద్దాం కుమారుడుకుమార్. ఈరోజు అందరు నన్ను మోసపోయాదేమో, అందరి మీద విశ్వాసం ఉంచి మోసపోయాదేమో, కానీ ఈరోజు దేవుడు నమ్మకం వచ్చు. ఆయన నమ్మశక్యంగా నమ్మశక్యమైన దేవుడు ఆయన, నిన్ను నవమాసాలు మోసి నిన్ను ముందుకు తీసుకెళ్లే దేవుడు ఆయన, నీ జీవితంలో సంతోషాన్ని సమాధానించే దేవుడు ఆయన. ఈరోజు అందరూ దూరం అయిపోయారేమో నీకు, కానీ ఏ శక్తి సమీపం ఉన్నాడు అమ్మా. నువ్వెన్నటికీ అనాథం కాదు, ఆయన నీ జీవితంలో నమ్మకాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులు పరిశుద్ధులని దూతలతో భక్తులు కొనియాడబడుచున్న ఏసీ అని కొందున్నారు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నువ్వు మాట్లాడిన బట్టే నీకు కొందున్నారు ప్రభా, నమ్ముడు నీవాళ్ళైతే నమ్మువాళ్ళు సమస్తం సాధ్యపడ్డావు. ఇదిగా ప్రభా ఈ నమ్ముకొని నీ ప్రజలు వచ్చిన్నారు తండ్రి, ప్రతి కుమారు కుమార్తె వచ్చినారు ప్రభా, వాళ్ళ నమ్మకాన్ని ఆశీర్వదించండి ప్రభా. నీ మీదే విశ్వాసం వస్తున్నారు ఆయన ప్రభా, నా దేవుడు నమ్ముడు, నా యేసే నమ్ముడు అనే విశ్వాసం ఉన్నారు ప్రభా. ప్రభా వారికి అన్ని రుద్దరు అన్న ఆయన ప్రభా, వారి బాధలు చూస్తానికి ఉన్నారు ప్రభా, వారి సమస్యను తెలిసే ఉన్నారు ప్రభా, నా దేవుడు ఉంటాడు అని విశ్వాసంతో ప్రార్థన చేస్తాడు ప్రభా. అసమస్యం దూరపరచండి ప్రభా, ఈ వాక్యం ద్వారా నువ్వు ధైర్యపరుస్తున్నావు అనుకున్నాను ప్రభా. నువ్వు అప్పగించిన ప్రతి పనిలో ప్రభా నమ్మకం కూడా సాధించండి, అన్ని విషయాల్లో ప్రభా నీ కొరకు నమ్మక చూసిన ఉపదేశం ప్రభా. ప్రభా ప్రభా చివరి వరకు మరణం వరకు ప్రభా మేము నమ్మకుండా సాధించండి ప్రభా. ఈరోజు వాక్యం దూరం మాట్లాడుతుంది, నువ్వు బలపరచని స్థిరపరచండి. ఎంతమందితో వాక్కున్నారు వారు ధైర్యపరచండి అయ్యా ప్రభా. ప్రభా ఇవన్న వాక్యం ప్రభా, ఒక 30 సంతులుగా 6 సంతులుగా 100 సంతులు ఫలింప చేయండి ప్రభా. ఈ వాక్యాన్ని సాధరించకుండా వారు ఉదయం వాళ్ళను శాంతి చేయండి ప్రభా. ప్రభా ధైర్యపరచండి, ఈ
వాక్యం మీద మనకి నమ్మకం కుదిరించండి ప్రభా. నా యేసు మీద నమ్మకంతో దేవుని ప్రభు నిలబించుకోవడం ఎవరికి ఉపదేశించండి ప్రభా. ఈ వాక్యం పలుపు చేయమని, నాటింప చేయమని, హృదయాల్లో బదులుపరచమని ఈ చిన్న ప్రార్థన యేసు వలసారి నిలుచుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.